ఓకే ఇవాళ మనం బొకాషి కిచెన్ కంపోస్టర్ బిన్ గురించి తెలుసుకుందాము. సో అది బిన్ ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. రెండు బిన్లు అరౌండ్ $104 $108కి వచ్చాయి. ఆ బిన్తో పాటు ఒక్కొక్క కేజీ ఆఫ్ దిస్ బాన్ వస్తుంది. ఈ బాన్ ఏంటంటే కంపోస్టింగ్ ప్రాసెస్ని ఫాస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దాంట్లో కొన్ని మైక్రోబ్స్ ఏవేవో ఉంటాయి. సో అవి మనం ఫుడ్ వేస్ట్ అలా కలెక్ట్ చేసాము. ఇంట్లో వచ్చిన కిచెన్ ఫుడ్ వేస్ట్, ఆ కిచెన్ ఫుడ్ వేస్ట్ దీంట్లో వేసి ఇది ఒక లేయర్ వేసామనుకోండి. లేయర్ వేసేసి ఒక 2-3 వీక్స్ అలా వదిలేస్తే మనకి కంపోస్ట్ రెడీ అయిపోతుంది. అండ్ కింద అక్కడ ఒక ట్యాప్ ఉంది కదా, ఆ ట్యాప్ ఆన్ చేస్తే మనకి కంపోస్ట్ టీ బయటకు వస్తుంది అనమాట. ఇవాళ అది కూడా చూపిస్తాను. సో కంపోస్ట్ టీ వచ్చేసి మనకి కంపోస్ట్ రెడీ అయిపోతుంది. ఒక అది క్లోజ్ చేసి ఒక 3-4 వీక్స్ లీవ్ చేసేయాలి మనం ముట్టుకోకుండా. సో ఫుడ్ వేస్ట్ అండ్ బాన్ ఎలా వేస్తున్నాను అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఈ లిడ్ ఓపెన్ చేసేసి ఆల్రెడీ ఇంతకుముందు వేసిన ఫుడ్ వేస్ట్ ఉన్నాయి. యాక్చువల్గా మనం ఫుడ్ వేస్ట్ ఎంత చిన్నగా చేసుకుంటే అంత ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది. నేను అంత చిన్నగా చేయలేదు, అది పనసపోర్ట్ కాబట్టి అంతకంటే చిన్నది చేయడానికి అవ్వలేదు. సో అది ఆల్రెడీ ఉన్నది, ఇప్పుడు కొత్తది వేస్తాను నేను. సో ఇక్కడ మనకి పర్షిమను, లెమన్ పీలు, అలానే ఇంకా క్యారెట్ పీలు కొన్ని వేస్ట్ ఉన్నాయి నిన్న ఇవాళ వచ్చిన ఫుడ్ వేస్ట్వి. సో ఇవన్నీ దీంట్లో వేసేసి అరటి తొక్కలు ఉన్నాయి, లెమన్ పీల్స్ ఉన్నాయి, ఈ బీరకాయ ఫ్రంట్ అండ్ బాటమ్ దీంట్లో కొన్ని పాడైపోయిన స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, అవి కూడా వేసేస్తున్నాం. సో ఆ పీల్ అంతా అక్కడ వేసేసాను. కొంచెం గ్లౌజ్ వేసుకున్నాం కాబట్టి చేత్తో అవన్నీ చిన్న చిన్న పీసెస్ వేసేసాను. అదంతా గ్రాస్ ఉంటుంది అని వీడియో రికార్డ్ చేయలేదు. సో ఇది బొకాషి బార్న్ అంటారు. సో ఇదే దిస్ విల్ హెల్ప్ కంపోస్ట్ ఫాస్టర్ అనమాట. సో ఇది ఒక 1 హ్యాండ్ఫుల్ తీసుకొని ఇలా వేసేస్తున్నాను అనమాట. ఇలా వేసేస్తాను. ఇలా వేసేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ కంపోస్ట్ టీ అనేది ఎలా వస్తుంది అనేది చూపిస్తాను మీకు. దగ్గరికి రన్నా, జూమ్ చేయి. సో ఓపెన్ చేస్తే తినేసి దగ్గరికి రా ఇంకా. ఇఫ్ యూ సీ, అది కంపోస్ట్ టీ అనమాట. హైలీ న్యూట్రిషియస్ కంపోస్ట్ టీ అది. అది 1:1000 రేడియో రేషియోలో మనము వాటర్ మిక్స్ చేసి, అంటే ఇది ఒక 1 ml ఇది ఉంటే 1000 ml ఆఫ్ వాటర్ మిక్స్ చేసి చెట్లకి ఇస్తే హైలీ న్యూట్రిషియస్ కంపోస్ట్. ఇది జస్ట్ ఒక బై ప్రోడక్ట్ అన్నట్టే. మనకి యాక్చువల్ కంపోస్ట్ దీంట్లో ఉంటుంది, అది కూడా హైలీ న్యూట్రిషియస్ ఉంటుంది. సో వన్స్ కంపోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఒక 4-5-6 వీక్స్ తర్వాత మన పీల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక నేను ఒక 4-5 వీక్స్ వదిలేద్దాం అనుకుంటున్నాను. సో అయిపోయిన తర్వాత మెయిన్ కంపోస్ట్ బిన్లోకి మార్చేసి అక్కడ నుంచి మనం చెట్లకు వేయొచ్చు. మేబీ స్ప్రింగ్ టైంలో, ఫిబ్రవరి మార్చిలో అలా చెట్లకు అన్నిటికీ వేస్తే ఇట్ విల్ బి గుడ్. సో చూస్తే అలా డ్రాప్స్ 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 కలెక్ట్ అవుతూ ఉన్నాయి చూడండి. కంపోస్ట్ ఇందాక మనం పెట్టినప్పుడు బాటిల్ ఏం లేదు అండ్ ఆల్మోస్ట్ హాఫ్ ది బాటిల్ వచ్చింది. నేను ఇది 1 వీక్ బ్యాక్ యాడ్ చేశాను అన్నమాట.